అయితే ఇప్పుడు తెలుగుదేశం డ్రామా కంపెనీ ఇవాళ ధర్మాబాద్ అనేటువంటి కోర్టు మరి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసింది. దాని వెనక ఆపరేషన్ గరుడా ఉంది, దీని వెనక నరేంద్ర మోడీ గారు ఉన్నారని చెప్పేసి వేస్తున్నటువంటి నాటకం పూర్తిగా అవాస్తవం. ఈ కేసు 2013లో ధర్మాబాద్ కోర్టు ముందుకి, ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కేసు రిజిస్టర్ అయి కోర్టుకు వెళ్ళింది. 2013 నుంచి కూడా ఆ కోర్టులో కేసు జరుగుతూ ఉంది. వీరు ఈ ముద్దాయిలు చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు కలిసి ఉన్నటువంటి ఇప్పుడు చెప్పేటువంటి ముద్దాయిలు అందరూ కూడా 11th March 2016 వరకు కూడా అప్పుడప్పుడు కోర్టుకి అటెండ్ అవుతూ వచ్చారు. 2016 మార్చి నుంచి 22 వాయిదాలకి అటెండ్ అవ్వకపోవటం వల్ల, మీరు కావాలంటే ఈ షీట్ చూపిస్తాను, ఎప్పుడెప్పుడు వాయిదాలు పడ్డాయి, ఏ వాయిదాలకి అటెండ్ అవ్వలేదు. సో 22 వాయిదాలకి ఒక ముద్దాయి ఆబ్సెంట్ అయినప్పుడు సహజంగా ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఇష్యూ చేయటంలో ఎవరి పాత్ర ఉంది చెప్పండి. సహజంగా ఒక ముద్దాయి కోర్టుకి 3 వాయిదాలకి ఆబ్సెంట్ అయితేనే ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఇష్యూ చేస్తారు. ఇవాళ మీకు చాలా అవకాశం ఇచ్చింది కోర్టు. ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత 22 వాయిదాలకు కూడా ఒక ముద్దాయిలు అటెండ్ అవ్వకుండా కోర్టుకుంటే నాన్ అవైలబుల్ వారెంట్ ఇస్తున్నా అంటే బజారెక్కి గందరగోళం చేస్తున్నారు అంటే న్యాయ వ్యవస్థ పట్ల కూడా మీకు గౌరవం లేకుండా ఈ రకమైనటువంటి డ్రామాలు వేసి సింపతి సంపాదించుకుందామని ఉంటే మాత్రం ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి